హలో పిల్లలు మునుపటి వీడియోలో మనం క్యాలెండర్ గురించి తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం దీని గురించి ఇంకా నేర్చుకుంటాం గోలు ఈరోజు బిస్కెట్లు కొనుక్కోడానికి బజారుకు వచ్చాడు అతను దుకాణదారుడి నుండి బిస్కెట్ ప్యాకెట్ కొన్నాక అతను దానిమీద ఇటువంటి నంబర్ రాసి ఉండటం చూశాడు అతనికి అర్థం కాలేదు అతను వెంటనే బబ్బన్ని అడిగాడు ఏ నంబర్ ఏంటి బబ్బన్ తనకి చెప్పాడు ఈ నంబర్ బిస్కెట్ ప్యాకెట్ చేసిన రోజు యొక్క తేదీ అని గోలు బబ్బన్ని అడిగాడు అతనికి ఎలా తెలిసింది ఇది ఏ తేదీ అని పిల్లలు మీరు మీ దగ్గరున్న ఏ వస్తువు మీదైనా ఈ విధమైన తేదీ చూసారా మనం ఏ తేదీనైనా ఈ విధంగా రాయొచ్చు ఈ సంఖ్య నెలలో ఏ తేదీ ఉందో అది చూపిస్తుంది ఉదాహరణకి గోలు కొన్న బిస్కెట్ ప్యాకెట్ మీద ఏ తేదీ ఉంది సరిగ్గా చెప్పారు ఎనిమిది ఇప్పుడు ఈ సంఖ్య నెల సంఖ్యని చూపిస్తుంది పిల్లలు మీరు చెప్పగలరా సంవత్సరంలో మూడవ నెల ఏం వస్తుందో రండి దీన్ని క్యాలెండర్లో వెతుకుదాం ఇది సంవత్సరంలో మొదటి నెల జనవరి ఇది రెండోది ఫిబ్రవరి మరియు మూడవ నెల మార్చి చివరికి బిస్కెట్ ప్యాకెట్ మీద రాసిన తేదీలో ఈ ఆఖరి సంఖ్య ఏదైనా సంవత్సరం యొక్క ఆఖరి రెండు అంకెలు సూచిస్తుంది ఇక్కడ గోలు యొక్క బిస్కెట్ ప్యాకెట్ మీద ఈ సంఖ్య పంతొమ్మిదిలాగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం యొక్క ఆఖరి రెండు అంకెలతో చెయ్యబడింది ఈ విధంగా గోలు యొక్క బిస్కెట్ ప్యాకెట్ మీద తేదీ ఏమైంది ఆ మార్చి ఎనిమిది రెండువేల పంతొమ్మిది పిల్లలు మీరు ఈ క్యాలెండర్ మీద ఈ తేదీని వెతకగలరా మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఆపి దీనికి సమాధానం వెతకవచ్చు సభాష్ పిల్లలు మీరు దీని సమాధానం చక్కగా వెతికారు గోలు ఈ తేదీ రాసే పద్ధతి నేర్చుకొని చాలా ఆనందపడిపోయాడు గోలు స్కూల్ చేరేటప్పటికీ అతని క్లాస్లో మీద ఈ విధంగా తేదీ రాసి ఉండటం చూశాడు పిల్లలు మీరు చెప్పగలరా ఇది ఏ తారీఖో సరిగ్గా చెప్పారు ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల పంతొమ్మిదవ తారీఖు ఇప్పుడు మీరు ఈ తారీఖుని క్యాలెండర్లో వెతకగలరా సెబ్భాష్ పిల్లలు మీరు దీనికి సమాధానం సరిగ్గా వెతికారు గోలూకు ఆకలి వేస్తోంది అతను తన బిస్కెట్ ప్యాకెట్ చింపి మొదటగా దాంట్లోంచి అతను రాజుకి ఒక బిస్కెట్ ఇచ్చాడు మరియు తాను కూడా ఒక బిస్కెట్ తినేశాడు రాజు గోలుకి చెప్పాడు రెండేళ్ల అతని బాబాయి విదేశం నుండి చాలా రుచికరమైన బిస్కెట్ తెచ్చారని పిల్లలు ఒకవేళ ఇప్పుడు రెండువేల పంతొమ్మిది అనుకుందాం రాజు వాళ్ల బాబాయి తన కోసం ఏ సంవత్సరంలో బిస్కెట్ తెచ్చారో మీరు చెప్పగలరాంటే రెండు సంవత్సరం తెలుసుకోడానికి మనం కేవలం పంతొమ్మిది నుండి రెండు సంవత్సరాలు వెనక్కి లెక్క పెడతాం రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పదిహేడు రాజు వాళ్ల బాబాయ్ అతనికి బిస్కెట్ రెండువేల పదిహేడులో తెచ్చారు రుచికరమైన బిస్కెట్ గురించి వినేసరికి గోలూకి నోరూరిపోయింది అతను వెంటనే రాజుని అడిగాడు వాళ్ల బాబాయి విదేశం నుండి ఎప్పుడొస్తారు అని అప్పుడు రాజు వచ్చే సంవత్సరం మరల విదేశం నుండి వస్తారని అతనికి చెప్పాడు పిల్లలు రెండు వేల పంతొమ్మిది తర్వాత సంవత్సరం ఏం వస్తుందో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు మనం రెండు వేల పంతొమ్మిదికి ఒక సంవత్సరం కలపాల్సొస్తుంది రెండు వేల పంతొమ్మిదికి ఒకటి కలిపితే అదవుతుంది రెండు వేల ఇరవై అంటే రాజు వాళ్ల బాబాయ్ రెండువేల ఇరవైలో మళ్ళీ విదేశం నుండి వస్తారన్నమాట గోలు ఇది విని చాలా సంతోషపడిపోయాడు రాజు వాళ్ల బాబాయ్ విదేశం నుండి వచ్చినప్పుడు అతనికి కూడా ఆ రుచికరమైన బిస్కెట్ల నుండి కొన్ని బిస్కెట్లు తప్పకుండా ఇస్తానని చెప్పాడు ఇది విని గోలు చాలా సంతోషపడిపోయాడు రాజు మరియు గోలు గోలు యొక్క బిస్కెట్ ప్యాకెట్ ని పంచుకొని చాలా సంతోషంతో తిన్నారు పిల్లలు ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా క్యాలెండర్ గురించి తెలుసుకున్నాం తరువాతి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం